ఈరోజు కరీంనగర్ జిల్లా రైతు సమస్యల గురించి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి ప్రభుత్వం కనబడతలేదు, కనబడే ప్రభుత్వం కలెక్టర్ కాబట్టి కలెక్టర్ గారికి మీరు రిప్రెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది. అక్టోబర్ 1 నుంచి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు 14 తారీఖు సుమారు 45 రోజులు ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న మందకొండగా ఇప్పటివరకు జిల్లాలో 44,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని మాత్రమే కొన్నారు. మేమున్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంటే పండించిన పంటలు కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాలు గవర్నమెంట్ కొన్న పరిస్థితి ఉండే 150,000 మెట్రిక్ టన్ ధాన్యం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు 44 మెట్రిక్ ధాన్యం ఉండగా కొనే పరిస్థితి లేదు. ధాన్యం పండిందా? పండింది, కానీ పండిందని ఎడ్డువైంది. ఈ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వలన మధ్యవర్తులు వచ్చి 400 రూపాయలు తక్కువ కూడా ఈరోజు రైతు దగ్గర కొనే పరిస్థితి ఉన్నది. అందుకే రైతు పండించిన పంట మొత్తం కూడా ఐకేఎఫ్ సెంటర్ రాకుండానే మధ్యవర్తులకు రైస్ మిల్లకు అమ్ముకునే పరిస్థితి కనబడింది. ప్రభుత్వం యొక్క చాతగారి తనం వలన రైతులు సుమారు ఒక్కొక్క క్వింటాల్ మీద 400 రూపాయలు కూడా ఈరోజు లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది, నష్టమయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది సన్న రకాలు పెట్టండి, సన్న రకాలు బోనస్ ఇస్తామని చెప్పారు. 500 రూపాయలు బోనస్ ఇస్తాండి. మీ ప్రభుత్వం మాటలు నమ్మి చాలా వరకు సన్న రకాలు పెట్టాం. ఎక్కువ శాతం మా ప్రాంతంలో బీపీటీ సన్న రకాలు ఉంటాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది కూనారం సన్నాలు అంటారు దాన్ని, 1638 ఉంటుంది దాని నెంబర్ 1638. ఇది గవర్నమెంట్ సెంటర్, అది ఆ గవర్నమెంట్ సెంటర్ నుంచి తీసుకొని మేము సన్న రకాలు మా వాళ్ళు అందరూ పెట్టి 16 రూపాయలు పెడితే ఇంత కూడా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో 1 కిలో కూడా సన్నాలు ఉండే బీపీటీ తీసుకుంటాం మేము. ఈ యొక్క కూనారం సన్నాలు తీసుకోము అని చెప్పి అనవడం వల్ల మరి కూనారం సన్నాలు పెట్టిన వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడ మీ స్ట్రాటజీ? సన్న రకాలు ఎక్కడ ఐడెంటిఫై చేస్తున్నావు? దేని మీద ఐడెంటిఫై చేస్తున్నావు? సన్న రకాలు కొలిచే మిషన్లు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి రైతులంతా అయోమయం ఉన్నా. అంటే మేము కొనకపోతే మళ్ళా ఈ సన్నాలు 500 రూపాయలు ఎవడియాలి, బోనస్ ఎవడియాలి అని చెప్పేసి వీలు కూడా మధ్యవర్తులకు అమ్ముకునే విధంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా అని భావిస్తున్నాం. ఎందుకంటే సన్న రకాలు కొంటే ఎంఎస్పీ ఇవ్వాలి, దాని మీద మళ్ళీ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, కాబట్టి ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి కాలయాపన చేయడం వలన ఈ సన్న రకాలు ఇప్పుడు బ్లాక్ మార్కెట్కి తరలించే పరిస్థితికి వస్తుంది. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏరి మంత్రులు ఏరి? ఎవరైనా మంత్రులు వచ్చి ఐకేఎఫ్ సెంటర్ తిరుగుతున్నారా? రైతు దగ్గరకు వచ్చి అడుగుతున్నారా? నా తెలిసేవారు ఏ ఒక్క మంత్రి కూడా వచ్చి రైతు దగ్గరకు వచ్చి మేము ఎంఎస్పీ వస్తుందా, గన్ని బ్యాగులు ఉన్నాయా, తరువు తీస్తున్నారా, ఇది అద్భుతమైన పంట పండింది, క్వాలిటీ పైన నాణ్యమైన వడ్లు వచ్చినాయి అని కూడా కోతలు పెడుతున్నారు. నేను విమర్శించడం కాదు, రైతులు అయోమయంలో ఉన్నారు. 5-10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఒక గింజ కూడా తడిసిన ధాన్యం కూడా కొన్నాం. ఇంత మంచి క్వాలిటీ వడ్డు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈరోజు మా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ రైతులతో రావడం జరిగింది. ఇంతవరకు 1 కిలో కూడా సన్న రకాలు కొనలేదు, కాబట్టి కలెక్టర్ గారిని కలిసాం. ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు రైతుల పక్షాన మళ్ళీ మేము ధర్నా ఇచ్చే పరిస్థితి తీసుకురాకండి, రైతుల నుంచి కాంప్లైంట్ రావద్దని చెప్పి మేము కలెక్టర్ కలవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాకు మంత్రి కూడా తెలియదు, ఏ మంత్రిని అడగనో తెలియదు. ఓ మంత్రి వచ్చి జెండా ఎగరేస్తాడు, ఇన్ఛార్జ్ మంత్రి హైరాల్ ఉంటాడు, మరి ఏ మంత్రి ఉండదు తెలియదు, ఏ మంత్రి కలవడం. అందుకే కలెక్టర్ కలిసాము. ఇమీడియట్గా ఎవరైనా ఒక మంత్రి రండి, వచ్చి ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరగండి, రైతులకున్న సమస్యలు తెలుసుకోండి, తెలుసుకొని వారికున్న సమస్యలు సాల్వ్ చేయండి. సన్న రకాల దొడ్డు రకాల ఏదో ఒకటి సమస్యకొని ప్రొక్యూర్మెంట్ సజావుగా సాగేది పరిస్థితి రాజుకోవాలి. 450,000 మెట్రిక్ టన్ ధాన్యం కొందామని చెప్పి మనము యాక్షన్ ప్లాన్ పెట్టినాం. ఇంత 45,000 ఉన్నాం. సీజన్ ఇంకొక 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎంత టార్గెట్ 150 కొంటారా? మరి ఎటువైనా ఈ ధాన్యం రైతు పండించలేదా, లేకుంటే పండించిన ధాన్యం మాయమైందా, లేకుంటే భూమి తగ్గిందా, భూమి మాయమైందా? ఈ పరిస్థితి రావద్దు. దురుషకరం సంవత్సరం ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, కొనుగోలు కేంద్రాలకు వెళ్ళండి, కొనుగోలు కేంద్రాల్లో రైతు సమస్యలు సాల్వ్ చేయండి. దిస్ ఇస్ డిమాండ్.